హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ అండి. ఏంటంటే పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కలిపి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కూర. మీకు పచ్చి రొయ్యలు కోడిగుడ్డు గోదావరి స్టైల్ ఉండదు, వాళ్ళు బాగా చేస్తారు. అంటే మా అమ్మగారు ఊరు గోదావరి సైడ్ కాబట్టి నాకు పచ్చి రొయ్యలు కోడిగుడ్డు మీకు చేసి చూపిస్తాను. మీరు చేసి ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ పెట్టండి, నేను ఎలా చేశానో. అది నా స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్, చేసి చూపిస్తాను చూడండి. ఈలోపు మా పిల్లలు నిన్న హోంవర్క్ అంతా, సాటర్డే ఇచ్చిన హోంవర్క్ అంతా ఫినిష్ చేసేస్తున్నారండి ఇద్దరును. చూడండి, వీళ్ళకి హోంవర్క్ అప్పచెప్పి చదువుకోమని చెప్పి నేను వంటగాడికి వెళ్ళాలండి. ఇల్లంతా సండే అండి, గలీజ్ గలీజ్ చేసేసినారు. ఈరోజు ఉల్లిపాయలు వచ్చినాయి 100కి 6 కేజీలు. అంటే ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉన్నాయండి. 100కి 6 కేజీలు ఇచ్చారండి. గుడ్లు ఉడకబెట్టేస్తున్నానండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కూర చేస్తాను, నేను చూపిస్తాను చూడండి. ఈ పచ్చి రొయ్యలు వేసి కోడిగుడ్లు వేసి కూర చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు కోడిగుడ్డు వేస్తే. మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు? భలే ఉంటుంది. ఇవి చూసారా, సముద్రపు రొయ్యలు బాగుంటాయి. ఇవి పెద్ద పెద్ద రొయ్యలు. ఆయిల్ కాగింది, నేను ముందుగా ఉల్లిపాయలు వేస్తాను. ముందుగా ఉల్లిపాయలు వేసి వేయించేద్దాము. చాలా బాగుంటుందండి పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కూర. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు నేను అప్పటికప్పుడు నూరుకున్న కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. గోదావరిలో ఎక్కువగా చేసుకుంటారు పచ్చి రొయ్యలు కోడిగుడ్డు. ఇప్పుడు అల్లం వెలిగిపోయింది కదా, ఇప్పుడు నేను రొయ్యలు వేసేస్తాను. బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అండి ఇవి. ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేద్దాం. వేసి కలిపేసేద్దామండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉప్పు వేసి నీళ్ళు ఇడిసేస్తారు కదా, బాగా ఫ్రై అయిపోతాయి కూడా ఆయిల్లో. బాగా కలిపేసాం, ఇప్పుడు మూత పెడతాను నేను. ఒక 5 మినిట్స్ అయితే నీళ్ళు బాగా ఇడిసేస్తుంది. చూసారా బాగా నీళ్ళు ఇంకిపోయినాయి, బాగా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇలా ఉండగా నేను కొంచెం కారం వేస్తున్నానండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. బాగా తిప్పేద్దామండి. ఉప్పు ముందే వేసాము కాబట్టి పసుపు ఉప్పు ముందే వేసాము. చూసారా బాగా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి వేస్తున్నాను, కలిపేద్దాము. టమాటాలు మగ్గటానికి కొంచెం నేను మూత పెడతాను సిమ్లో పెట్టి. ఈలోపు ఈ కోడిగుడ్లు ఒలిసేస్తానండి నేను. ఒలిసేసుకున్నాం కదండి, ఇప్పుడు సన్నటి పెంకు తీసుకొని నేను ఈ పెంకుతోటే ఇలా నాట్లు పెట్టేసుకుందాము. బాగా టమాటా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు నాట్లు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా నేను ఇందులో వేసేస్తున్నానండి. ఇవి వేయించుకొని కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగ నేను ఇలా చేస్తున్నాను ఈసారికి. ఇంకొకసారి వేయించి చూపిస్తాను ఎగ్స్. ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసి ఇందులో వేస్తారండి అంతే. ఉప్పు కారం ఈ కోడిగుడ్లకి బాగా నాట్లు పెట్టాం కదా బాగా పట్టడం కోసం, నేను కొంచెం దగ్గరగా చేస్తానండి ఇది. కాసేపు మూత పెడతాను. బాగా టమాటా అంతా బాగా మగ్గిపోయింది చూసారా, ఎగ్ కూడా బాగా ఉప్పు కారం బాగా పట్టేసింది. ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసుకుంటానండి. చూసారా నేను ఇంకా ఎక్కువ వాటర్ పోయాను, ఎందుకంటే దగ్గరగా కావాలి కాబట్టి. నాకు మూత పెట్టేసుకుందాం. ఆయిల్ బాగా ఫ్రై అయినాయి కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది.
చూస్తానండి. చూసారా బాగా ఉడికిపోయింది కర్రీ, సూపర్ వచ్చేసింది. ఇందులో కొంతమంది గోదావరి వాళ్ళు అయితే ఎల్లిపాయ జీలకర్ర నూరుకుని వేసుకుంటారండి. మాది రాయలసీమ కాబట్టి నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. అమ్మగారిది గోదావరి, మాది రాయలసీమ, నేను కొంచెమే వేస్తున్నాను గరం మసాలా. ఎండలకు కదండి, అందుకే చాలా తక్కువ వేసాను. చూసారా గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఈలోపు కొత్తిమీర కడిగేసి వేసుకుందాం. చూద్దాం చూసాను గరం మసాలా వేసేసరికి. నేను లాస్ట్ కొత్తిమీర వేస్తున్నాను. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా రొయ్య అనేది భలే ఉంటుంది, కాలిపోతుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉందండి. భలే ఉంది ఫ్రెండ్స్, సూపర్ నచ్చేసింది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూడండి.